రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్. సరే, ఇది ఓకే. ఒక్కసారి మీ దగ్గరికి వస్తా. ఏంటంటే, రాజకీయంగా మీరు బీజేపీలో జాయిన్ అయ్యారు, మీ అభిమానులు చాలా మంది కూడా మీరు త్వరలో కాంటెస్ట్ చేయబోతున్నారని అప్పుడు ఆ ఎలక్షన్ అప్పుడు అనుకున్నారు, అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు. అప్పుడు చేయకపోతే మళ్ళీ ఈసారి పార్లమెంట్ లోక్సభ కన్నా చేస్తారు ప్రవీణ్ గారు అని అనుకున్నారు. అంటే నేను ప్రిపేర్ లేకుండే, ప్లస్ నేను నాకు అప్పుడు ఆలోచన కూడా లేకుండే, అసెంబ్లీ ఎలక్షన్ కూడా పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు నాకు జైరాబాద్ నుంచి బాగా ఇంట్రెస్ట్ ఉండే. కానీ ఈ సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ మా పార్టీలోకి రావడం వల్ల డెఫినెట్గా అతనికి ప్రయారిటీ ఇస్తారు కాబట్టి బీబీ పాటిల్ గారికి ఇచ్చినారు. సరే, ఏదేమున్నా సరే మనము, నేను వచ్చి కూడా రీసెంట్గానే పాలిటిక్స్ బీజేపీలకి, సో హై ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలే నేను. రాసి ఉంటే ఎప్పుడన్నా వస్తుందండి. సో మనం ఏంటంటే మోదీ గారికి వర్క్ చేయాలి, బీజేపీ పార్టీకి వర్క్ చేయాలి, హిందూయిజంకి వర్క్ చేయాలి. కాబట్టి నేను హ్యాపీగానే ఉన్నా. లైట్గా డిసప్పాయింట్ అయితే ఉంటుంది డెఫినెట్గా, కానీ అది నా మీద ఇంపాక్ట్ చూపించే అంత ఏం లేదు. బీబీ పాటిల్ గారు మొన్న వచ్చినారు, మదర్ వచ్చినారు, ఇంటికి వచ్చినారు. డెఫినెట్గా నేను పోయి ప్రచారం చేస్తాను, రాష్ట్రం అంతా తిరుగుతా, అవకాశం ఇస్తే ఆంధ్ర రాష్ట్రంలో కూడా జరుగుతుంది. ఆంధ్ర బీజేపీ కోసం 100% బీజేపీలోనే కంటిన్యూ అవుతారా మరి? 100% మేడం. దేశానికి మంచి జరగాలంటే బీజేపీ పార్టీ మోదీ గారితో సాధ. మిగతా ఏ అపోజిషన్, మీకు మీరు మోదీ గారి ముందర ఎవరైనా కనబడతారా? ఆ చరిష్మా కానీ ఏమి పాలన, ప్రైమ్ మినిస్టర్ని మీరు వేరే పార్టీలు ఊహించుకోగలుగుతారా? సో ఆయనకు మించి ఎవరు లేరు కాబట్టి డెఫినెట్గా బీజేపీకే వర్క్ చేస్తా. ఓన్లీ జహీరాబాద్ కే మీరు స్టేట్ అంతా తిరుగుతాను? కాదు, జహీరాబాద్ కు మాత్రమే ప్రచారం చేయబోతున్నారా, లేకపోతే రాష్ట్రం అంతా కూడా? ఎక్కడైతే ఉన్నారో బీజేపీ నా అభిమానులు చాలా మంది ఉన్నారు రాష్ట్రంలో. సో నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. సో మొత్తం రాష్ట్రం తిరుగుతా. ఎక్కడెక్కడైతే క్యాండిడేట్స్, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో అప్పుడు ఎన్ని నియోజకవర్గాలు తిరిగాను, కంప్లీట్ ఒక్క రోజు కూడా ఖాళీ లేకుంటుంది. మళ్ళీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు? ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్. ఎలక్షన్ టైం ఉంది కదలండి. డెఫినెట్ గా ఎక్కువ కాన్సన్ట్రేట్ జైరాబాద్ మీద చేయాలని ఉంది బీజేపీని గెలిపించుకోవడానికి. 100% సో ఈసారి కూడా గట్టిగా సీట్స్ వస్తాయండి తెలంగాణలో. ఎన్ని వస్తాయి? మంచి సీట్స్ వస్తాయి, మంచి నంబర్ వస్తారు, మంచి నంబర్ వస్తాయి. అసెంబ్లీ ఎలక్షన్ లో అన్ఫార్చునేట్ ప్రాబ్లం అయింది కానీ, కష్టమైంది కానీ, సెంట్రల్ ఎలక్షన్స్ లో మోదీ గారి తప్పితే ఎవరికి అనిపించరు ప్రజలకి. ఎవరు నిజమైన భారతీయుడు, భారతదేశం మంచి కోరేటోళ్ళు ఎవరన్నా ఉంటే మోదీ గారికే ఉంటాయి. వేరే అన్ని కూడా మావి స్కీమ్ల ప్రభుత్వం, వేరే అన్ని స్కామ్ల ప్రభుత్వం. బీఆర్ఎస్ ఉన్నది కదా, ఎట్లా ఎంత ఎన్ని స్కామ్లు అండి. ఫోన్ ట్యాపింగ్ విషయం చూస్తారు కదా, నా ఫోన్ కూడా ట్యాప్ చేసినారు. మీ కూడా? అది కూడా ట్యాప్ చేసినారు. అప్పుడు ఈడీ అయినప్పుడు వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నా, నేను వేరే వాళ్ళతో ఎవరితో మాట్లాడుతున్నా అనేది కూడా నా ఫోన్ కూడా ట్యాప్ అయ్యింది. అందులో కొందరు ఆఫీసర్స్ నాకు డైరెక్ట్ ఫోన్ చేసి కూడా బెదిరించడం జరిగింది. నేను పట్టించుకోలే, నేను భయపడ్డాను. కాదు అంటే మీరు పొలిటీషియన్ కాదు కదా అప్పటికి, ఎందుకు మీరు చేయాలి? బీఆర్ఎస్ మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద నా మీద అలిగేషన్ వచ్చింది కదా. సో నా ఫోన్ కూడా ట్యాప్ చేసినారు. మీరు మాట్లాడేది ఏమవుతుంది? చికోట్ ఈజ్ అన్ ఓపెన్ బుక్. తర్వాత వచ్చేసి ఇప్పుడు రిమాండ్కి అయిన పోలీస్ ఆఫీసర్స్ కూడా చాలా ఓవర్ చేసినారు, నా మీద కేసులు పెట్టినారు. టాస్క్ ఫోర్స్ ఇప్పుడు రాధాకిషన్ రావు అని ఇప్పుడు నిన్న రిమాండ్. అవును, నిన్న చేశారు. అవును, ఆయన నా మీద కేసులు పెట్టడంలో ముఖ్య కారణం ఏది, వెపన్స్ కేసులో టెంపుల్ దగ్గర ఆయన వన్ ఆఫ్ ది కారణం, ఇంకో డీసీపీ కారణం. సో అప్పుడు ఆయన ఏమి చెప్పినాడు, ఇంకా చీకోటి ఫామ్ హౌస్ మీద రైడ్ చేసి జంతువులన్నీ సీజ్ చేస్తాం అంటే నాకు అన్ని లీగల్గా ఉన్నాయి కదా, ఎందుకు చేస్తారు? ఆ జంతువులన్నీ లీగల్, అటవీ శాఖ వాళ్ళే వచ్చి ఏం చేయలేకపోయారు, వచ్చి చూసేసి వాళ్ళు కూడా రాసుకుని పెడతాము, నువ్వు తర్వాత ప్రూఫ్ చేసుకొని నీకు ఇబ్బంది, మేము ఏదో ఒకటి చేస్తాం కదా అని చెప్పి. అంటే ఇంత దౌర్జన్యం అంటే వాళ్ళ హయంలా వాళ్ళ కమ్యూనిటీకి చెందిన కొందరు పోలీస్ ఆఫీసర్స్ ధ్వానంగా చేశారు, దౌర్జన్యం. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి సర్కార్కి, వాళ్ళ ఆస్తులపైన మీరు దర్యాప్తు చేయండి. 100 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరు పోలీస్ ఆఫీసర్? ఎస్, ఎవరైతే ఇప్పుడు ఈ ముగ్గురు ఉన్నారో, ఓకే, 100 కోట్ల ఆస్తులు సంపాదించు. ఎక్కడి నుంచి పోలీస్ ఆఫీసర్? ఈ ముగ్గురే, మిగతా అంతా బాగానే ఉన్నారు పోలీస్ ఆఫీసర్స్, ఇద్దరు ముగ్గురు మాత్రం వరస్ట్. ఎక్కడి నుంచి సంపాదించినారో మరి మీరు నిగాయాలి. నేను ఇప్పుడు ఈడీకి కూడా నేను లెటర్ రాయబోతున్నా, వీళ్ళ మీద అసలు వీళ్ళ ఆస్తులు ఏంది, వీళ్ళు ఏంది, వీళ్ళ ఆదాయం ఏంది అని చెప్పి. ఎక్కడి నుంచి వచ్చినాయి దౌర్జన్యాలు? ఆయన వల్ల ఒకరిద్దరు సూసైడ్ చేసుకున్నారు. సో ఫస్ట్ నుంచి వాళ్ళు ఎస్ఐ ఉన్నప్పటి నుంచి దౌర్జన్యాలే. ఓకే, మీరు ఒకటి చెప్పండి, రిటైర్ అయిపోయిన ఆఫీసర్కి 3 ఏళ్ళు ఓఎస్డీగా స్పెషల్ ఆర్డర్ జియో ఎట్లా తీస్తారండి? టాస్క్ ఫోర్స్ డీసీపీగా 3 ఇయర్స్ అంటే ఈ గవర్నమెంట్ కేసీఆర్ కేటీఆర్ ఏది చెప్తారు ప్రజలు గమనిస్తారు మేడం. ఇలా ఏమైంది, ఒక్కడు లేడు అలా పార్టీలో, వలసపోతుంటే ఇలా కొట్టుబిట్లాడుతుంది కేటీఆర్, మమ్మల్ని మోసం చేసిరు మమ్మల్ని. అరే మీరు ఎంతమందిని కాంగ్రెస్ పార్టీని మోసం చేసి దున్ని ఎమ్మెల్యేలను తీసుకురు, అందరు ఎమ్మెల్యేలను బెదిరించి బిల్స్ ఆపి కాలేజీ
సంబంధించి స్కాలర్షిప్ ఫీజులు ఆ ఫండ్ ఆపి మీరు మీ పార్టీలోకి తీసుకున్నారు. మరి ఏమైంది అప్పుడు? రాజకీయంలో అటు దిట్టు ఇటు దాటి కానీ పెద్ద టైం పట్టదు. ఇవాళ పవర్లు ఉన్నాయని చెప్పి నెత్తిల కొమ్మలు ఎక్కినాయి అనుకో, రేపు కుక్క బతుకైతుంది. ఇవాళ బీఆర్ఎస్ అదే బతుకు. భారత రాష్ట్ర సమితి కాదు, భ్రష్టు వట్టించిన తెలంగాణ అని భ్రష్టు వట్టించిన రాష్ట్ర సమితి అది. బీఆర్ఎస్ అంటే భ్రష్టు వట్టించిన రాష్ట్ర సమితి. తెలంగాణ నాశనం పట్టిరు, లక్షల కోట్లు అప్లైన్ అయ్యాలి. ఇలా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ 60,000 కోట్లు అప్పులు ఉండే, ఇలా 6 లక్షల కోట్లు అప్పులు. ఈ కాంగ్రెస్ వాళ్ళకి పిచ్చిలేస్తుంది ఇప్పుడు, ఏ ఎక్కడి నుంచి ఫండ్స్ తేవాలి ఏం చేయాలని. మేడం ఈ అప్పులు కూడా ఎప్పుడు తెలిసినాయి? ఈ ప్రభుత్వం వచ్చినాక తెలిసినాయి. ముందు తెలిసినాయి, మీకు తెలిసి 6 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని తెలియదు. అన్నీ దాచిపెట్టుకొని దాచిపెట్టుకొని మేనేజ్ చేసి స్కీమ్ల పేరిట్లో స్కామ్లు, దునియా స్కామ్లు, ప్రతి శాఖలో అవినీతి. అంటే చిన్న స్థాయికి అవినీతి జరగలే, చిన్న స్థాయిలో అవి పెద్ద స్థాయిలో చేస్తాయి. వీళ్ళ ప్రభుత్వంలో డ్రగ్స్, గంజాయి, మద్యం ఏర్లు అయిపోయి మద్యం. ఆ టైమింగ్లు కూడా చూసారు కదా ఎట్లా ఉన్నాయి. ఇష్టం వచ్చిన టైమింగ్ బార్ షాప్లు ఓపెన్, వైన్స్ ఓపెన్. ఇవాళ అనుభవిస్తున్నారు, ఇవాళ అనుభవిస్తారు. గోశాపం తగిలింది, విచ్చలవిడిగా గోహత్యలు. మేము ఎంతో మందికి ఫోన్లు చేసి చెప్పినాం, అయ్యా ఇక్కడ బక్రీద్ టైంలో గోహత్యలు 2-3 సార్లు నాకు కూడా కాల్ చేశారు మీరు గోవుల విషయంలో. బక్రీద్ టైంలో సుప్రీంకోర్టు ఆర్డర్స్ బేఖాతరు చేస్తూ మరి గోహత్యలు జరుగుతున్నాయి, పట్టించుకునే నాదుడు లేడు. ఉల్టా మా మీదే ఇవాళ గో సంరక్షణ వీరులు ఉన్నారు కొందరు, గో రక్షణ చేస్తున్నారు గో రక్షకులు. వాళ్ళ మీద కేసులు, ఒక్కొక్కరి మీద 20-30 కేసులు. హత్యాయత్నాలు, గో హత్య చేసిన హత్యాయత్నాలు చేసారు. సంపీరు ఒక దగ్గర, యాక్సిడెంట్ చేసి సంపీరు ఒక దగ్గర. అప్పుడు ఎవడు పట్టించుకునేటోడు లేడు. సర్వనాశనం అయిపోయింది. ఇవాళ ఆమె పోయి జైల్లో కూర్చుంది. ఇవాళ గోశాపం ఉంటుంది మేడం, డెఫినెట్గా ఉంటుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తారా చిక్కోటి ప్రవీణ్ గారు? డెఫినెట్గా అనుకుంటున్నాం, కానీ అన్ని కూడా ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ. సో మోస్ట్లీ చేస్తాం, రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటది అనుకుంటున్నాం. చిక్కోటి ప్రవీణ్ గారి క్యాషినో ఏం చేస్తుంది, ఎలా ఉంది బిజినెస్? అది ఆటో పైలట్ మోడ్, అది నడుస్తుంది. అది లీగల్ గా ఉన్న రోజు, లీగల్ గా ఉన్న రోజు ఇబ్బంది లేదు. అదే మా పార్టీ వాళ్ళకి ఇబ్బంది లేని రోజు నాకు ఇబ్బంది లేదు. నా పార్టీ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తే లీగల్ కదా మేడం. అయినా బిజినెస్ కదా, బిజినెస్ వేరు పార్టీ వేరు కదండి. అప్పుడు కూడా మీ ఛానల్ ద్వారా కూడా చాలా మందికి చెప్పా, టైం పాస్ కి పోండి, ఆడమాకుండా ఆడండి, ఆడొద్దని చెప్తాడు. ఊరికే చూసిరాడానికి, చూసిరండి, ఎంజాయ్ చేయండి. ఓకే, ఆడేటోడు ఎట్లైనా ఆడతాడు, ఎవరు చెప్పినా. ఆగర్వా వెళ్ళట్లేదా ఎక్కువ ఈ మధ్యన మీరు? చాలా రోజులే గోవాకి, ఎక్కువ ఇక్కడే ఉంటున్నట్టు. కొంచెం ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నారేమో అండి, కానీ అది కూడా మంచిదేగా. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నాకు ఇంట్లో ఉంటున్నట్టుగా అర్థమైంది. సిచ్యుయేషన్ ఇక్కడ షిఫ్ట్ అయినాక ఇంకా ఎక్కువ పట్టుకు ఇంట్లోనే ఉంటున్నా. ఆఫీస్ ఉంది, ఆఫీస్ కూడా కుట్ట వెళ్ళడం జరుగుతుంది. పిల్లలన్నా హ్యాపీగా ఉంటారు కొంచెం మీ మేడం? ఆమె బాగా కోఆపరేటివ్ లేండి. అవును, చూస్తుంటే అర్థమవుతుందిలేండి, ఆవిడే మీ లక్కీ చామ్. ఏం చెప్పినా నువ్వు అనదు, అయితే ఈ జంతువులు ఇవన్నీ మామూలంగా చేస్తాయి. మరి చాలా అయితే బాగున్నాయండి నాకు మినియేచర్ కౌసు. ఏంటి ఇంత చిన్న వాటి నేను ఎప్పుడు చూడలేదు. పొంగనూరు అవి చూశాను, తర్వాత గిరి ఆవులు అంటారు అట్లా రకరకాలు చూసాను, కానీ ఇంత బుడ్డి బుడ్డి మాత్రం ఎప్పుడు చూడలేదు. వీటికి ఇంకా పుట్టిన చిన్న పిల్లలు అయితే ఎంత ముద్దుగా ఉంటాయి అంటే మేడం. అవునా, ఎంత ఉంటుంది అండి పుట్టింది? చిన్నగా ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి. ఓహో, మీకు అంటే ఇప్పుడే ఇంకా 1 ఇయర్ పడుతుందేమో, అప్పుడు మీకు పిలుస్తాను. తప్పకుండా తప్పకుండా, సూపర్ అండి. అసలు అవి కూడా భలే మంచిగా ఫ్రెండ్లీగా నా దగ్గరకు వచ్చేసింది, మంచిగా అనిపిస్తుంది అండి చూస్తుంటే కూడా. చాలా కూల్ గా ఉంటాయి, అదే మంచి వైబ్. మీకు స్పెషల్ గా వేశారు ఈమెకేం వేయలేదు? అంటే అమ్మాయి కాబట్టి అలంకారం, అలంకారం ఎక్కువ చేశారా? రైట్ అండి ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ద్వారా నేను ఒకటే కోరుకుంటా, అందరు జంతువులను ప్రేమించాలి, ప్రకృతిని ప్రేమించాలి. ఎవరికి అవకాశం ఉంటే ఆవును పెంచుకోండి, ఇంటికి మంచిది, శుభప్రదం. సో అందరు కూడా జంతువుల పట్ల అమానుషంగా ప్రవర్తించకుండా జంతువుల పట్ల ప్రేమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.